ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సబ్బులతో శరీర స్నానం చేయకుండా న్యాచురల్గా చర్మ సౌందర్యాన్ని స్కిన్ గ్లోని పెంచుకోవటానికి చర్మం పైన వైరస్ బ్యాక్టీరియాల దాడిని శుభ్రంగా క్లీన్ చేసుకోవటానికి చనిపోయిన సూక్ష్మజీవులను బాగా శుద్ధి చేసుకోవటానికి దురదలు రాకుండా మరి స్కిన్ గ్లో మంచిగా ఉండాలి చర్మం నిగనెగలాడుతూ మెరిసిపోయేటట్టు ఉండాలంటే ఆరోగ్యకరంగా మరి సున్నిపిండిని మనం న్యాచురల్గా తయారు చేసుకోగలిగితే చాలా మంచిది పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు నిదానంగా అందరూ కూడా సబ్బులు కెమికల్స్కి దూరం అవుతూ ఉన్నారు ఇది ఒక మంచి ఆలోచన అందరిలో కూడా కలిగింది చివరికి అందరూ కూడా బ్యాక్ టు నేచర్ అన్నట్టు పూర్వం రోజుల వలె సున్నిపిండి ఎక్కువగా వాడుకోవటానికి ప్రముఖులు సినిమా తారులు అందరూ అదే పనిచేస్తూ ఉన్నారు అంచేత అలాంటి సున్నిపిండిని మీ ఇంట్లో హెల్దీగా అనేక సైంటిఫిక్ ప్రాపర్టీస్ని అందించే విధంగా ఒక మంచి సువాసనతో ఉండే విధముగా స్కిన్ గ్లోనిక్ బాగా అందించే విధముగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తాను ఆ రకమైన పాలు తీసుకుంటే మీ ఫ్యామిలీ అంతటికీ సున్నిపిండి చక్కగా తయారు చేసుకుని వాడుకోవచ్చు అనమాట మరి ఒక్కొక్కటి ఎన్నిసి గ్రాములు తీసుకోవాలని నేను చెప్తాను ముందుగా కస్తూరి పసుపు వంద గ్రాములు తులసి ఆకులు వంద గ్రాములు వేప ఆకులు వంద గ్రాములు తుంగమస్తులు హండ్రెడ్ గ్రామ్స్ వట్టివేర్లు వంద గ్రాములు కర్పూరాలు వంద గ్రాములు నిమ్మతొక్కలు వంద గ్రాములు కమలా తొక్కలు వంద గ్రాములు గులాబీ రేకులు వంద గ్రాములు పెద్ద ఉసిరికాయ ముక్కలు వంద గ్రాములు కుంకుమ పువ్వు మూడు నుంచి ఐదు గ్రాములు ఉలవలు వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు సుమారుగా తీసుకోవచ్చు ముడి బియ్యం అన్పాలిష్డ్ రైస్ రెండు వందల యాభై గ్రాములు మెయిన్గా పెసలు ఐదు కేజీలు ఇవన్నీ సున్నిపిండి తయారు చేయడానికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అంటే అసలు పూర్వం రోజుల్లో కాస్త ఎక్కువ మంది బాగా డబ్బులు ఉన్నవారు సున్నిపిండి తయారు చేసుకునే వాటిని ఇట్లాంటివి కలిపేవారని వెనకటి రోజుల నుంచి చాలామంది ఇచ్చిన విజ్ఞానాన్ని బట్టి తెలిసిన సమాచారం ఆధారంగా దీన్ని మీకు అందించడం జరిగింది అంటే చాలామంది మహారాణులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించేవారు కాకపోతే ఈ రోజుల్లో ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి డబ్బులకు ఇబ్బంది లేదు కాబట్టి ఫ్యామిలీ అంతటికీ ఒక రెండు నెలల పాటు సరిపడా ఒకసారి చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అంచేత కుటుంబంలో పిల్లలకి మనవలకి అందరికి ఇవ్వటానికి బాగుంటుందని ఎక్కువ లార్జెస్ స్కేల్లో ఐదు కేజీలు పెసలు తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ వంద గ్రాములు తీసుకోవటం వల్ల ఎక్కువ మొత్తంలో మీకు తయారవుతుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే అస్తమానం పని లేకుండా ఉంటుంది అవసరమైతే కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏ విధమైన బయటైనా చెడిపోదు ఉండాలంటే అట్లా కూడా ఉంచుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కలపటం వల్ల వీటితో తయారు చేసిన సున్ను పిండి చక్కగా వీటన్నిటిని మనం తెచ్చుకుని బాగు చేసుకుని ఎండపెట్టి పొడి చేసేసి మెత్తగా సున్ను పిండిలాగా ఆడించేసుకుని అలా పెట్టుకుంటే స్క్రబ్బింగ్కి బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్ లాగా ఈ సున్ను పిండి పనికి వస్తుంది అనమాట మరి ఇందులో కలిపిన వాటి వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాం తయారు చేసుకోవడానికి పాళ్ళు చెప్పాం వీటన్నిటిని ఎందుకు కలపాల్సి వచ్చింది అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటని ఆలోచిస్తే కస్తూరి పసుపు వేప ఆకులు తులసి ఆకులు ఈ మూడు ఏం చేస్తాయంటే బ్యాక్టీరియా వైరస్ని చర్మం మీద చేరిన వాటిని సమూలంగా నాశనం చేయడానికి బాగా ఉపయోగపడతాయి గాలి నుంచి రోజు వెళుతుంటాయి కదా స్కిన్ మీద వాటన్నిటినీ క్లీన్ చేయటానికి అలాగే బ్యాక్టీరియాలు స్వెట్ గ్లాండ్స్ లోపలికి వెళ్లకుండా స్వేదనాళాలు ఓపెన్ అయి ఉంటాయి కదా వాటి గుండా బ్యాక్టీరియా లోపలకి ప్రవేశించకుండా ఈ మూడు కూడా రక్షణ కలిగించడానికి బాగా ఉపయోగపడతాయి అట్లాగే ఇందులో అనేది వాడటం వల్ల ఇది స్కిన్ కాంప్లెక్షన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది చరమంలో నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైడ్స్ ఉంటాయి ఆ కణజాలాన్ని రెగ్యులేట్ చేస్తాయి లేకపోతే అవి ఇన్ఫ్లమేషన్ వచ్చి రెగ్యులేరే ఎక్కువ నలుపును ఉత్పత్తి చేసేసినవి అనుకోండి స్కిన్ నల్లగా అయిపోతుంది అలాంటి నలుపు వర్ణంగా చర్మం మారకుండా ఉండటానికి భావంచాలు అట్లా బాగా ఉపయోగపడతాయి ఇందులో వాడే తుంగ మస్తులు స్కిన్ ర్యాష్ రాకుండా అంటే చాలామందికి సన్న కానీ వాటర్ వల్ల కానీ ఇంకొన్ని రీజన్స్ వల్ల స్కిన్ ర్యాషెస్ వస్తుంటాయి స్కిన్ ర్యాషెస్ రాకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది ఒట్టివేళ్ళు అనుకోండి ప్రధానంగా సెల్స్ గ్రోత్ని బాగా చేయటానికి మరి చర్మాన్ని మాయిశ్చర్గా ఉంచటానికి బాగా ఉపయోగపడుతుందట స్కిన్ మాయిశ్చరైజింగ్ ఇప్పుడు మన అందరం కూడా నిమ్మ తొక్కలు రసం పిండుకుని ఎండబెట్టుంచుకుంటాం కమలాలు బత్తాయిలు కూడా తొక్కలు వచ్చిన తర్వాత ఎండబెట్టుంచుకుంటాం ఈ రెండింటిని కలపటం వల్ల ఏమవుతుందంటే చర్మ కణజాలాల్లో ఆయిల్ ఎక్కువ సిక్రేట్ అవ్వకుండా ఆయిల్ని కంట్రోల్ చేసి తగ్గించటానికి ఆ జిగురు రాకుండా ఎక్కువ ఉండటానికి ఈ తొక్కలు బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ నిమ్మ తొక్కలు కమలా తొక్కలు ఏం చేస్తాయంటే నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్ లాగా చర్మ కణజాలను డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి మరి గాలిలో ఉండే అనేక రకాల వాటి నుంచి రక్షణ కలిగించి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండటానికి నిమ్మ తొక్కలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఉసిరికాయలు ముఖ్యంగా ఉపయోగించటం వల్ల అండి ఇందులో విటమిన్ సి హైడోసుల్లో ఉంటుంది ఈ చర్మ కణజాలం లోపలుండే మెష్ ఉంటుందండి చర్మం కింద ఆ మెష్ డ్యామేజ్ అయింది అనుకోండి లాగా ఉంటుంది అల్లికి లాగా కొలాజన్ ఎలాస్టిన్ మెష్ ఇది కనుక తెగిపోయింది అనుకోండి ఫోల్డ్స్ వస్తాయి స్కిన్ ఫోల్డ్స్ రాకుండా ఉసిరికాయల్లో ఉండే సి ఆ కొలాజన్ మెష్ని హెల్దీగా ఉంచుతుంది కాబట్టి ముసలితనం వచ్చినట్టు స్కిన్ కాస్త ఫోల్డ్స్ రాకుండా రక్షించడానికి స్కిన్ టోన్ కండిషన్గా ఉండటానికి ఉసిరికాయలు అట్లా ఉపయోగపడతాయి ఇంకొకటి ఉంది ఉసిరికాయల్లో డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అవటానికి ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి కూడా బాగా ఉపయోగపడుతుంది దాన్ని త్వరగా క్లీన్ చేసుకోవటానికి ఉసిరికాయల్లో ఉండే ఫ్లావనాయిడ్స్ వల్ల డెడ్ స్కిన్ త్వరగా పోయేటట్టు చేస్తుంది అనమాట డెడ్ సెల్స్ పైదంతా కూడా పోతున్నది అనుకోండి లోపలి నుంచి మంచి పైకి పైకొచ్చి స్కిన్ గ్లో ఉండటానికి కూడా ఉసిరికాయ ఇట్లా ఉపయోగపడుతుంది మరి అట్లాగే గులాబీ రేకులు సున్నిపిండిలో చాలామంది వాడుతుంటారు స్కిన్ రిజూవ్నేషన్కి అట్లాగే చర్మం ముడతలు పడకుండా నెగనెగల ఆడిటేట్ చేయటానికి కూడా గులాబీ రేకులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయట ఉలవలు ఎందుకు వాడామో తెలుసండి ఉలవల్లో ఉన్న కొన్ని కెమికల్స్ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియా వైరస్లు ఈ ఇటించి లోపల ప్రవేశించకుండా ఆ స్వేదనాళాల్లోనే వాటిని ఎంటర్ కాకుండా నిరోధించే ప్రక్రియ బాగా జరుగుతుందట ఉలవల వల్ల అందుకని ఇటువలవలు ఇక అన్నిటికంటే చివరికి ఎక్కువ మోతాదులో వాడింది మనం ఐదు కేజీలు అన్నాం కదా పెసలు ఈ పెసలు స్క్రబ్బింగ్కి బాగా ఉపయోగపడుతుంటాయి దీనివల్ల ఏమవుతుందంటే చచ్చిపోయిన మృత కణాల పొరలన్నీ కూడా మనం రుద్దుకోవటం వల్ల సున్నిపిండి పెట్టి రుద్దినప్పుడు నలుగు పెట్టినట్టు ఉండలు వస్తాయి కదా వాటన్నిట్లో మృత కణాలని శుభ్రంగా రిమూవ్ చేయడానికి స్క్రబ్బింగ్కి బెస్ట్గా పనికి వస్తుందన్నమాట ఎప్పుడైతే మరి చర్మం లోపల పొరలు పైకి రావాలో పైన డెడ్ లేయర్ అంతా కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ అవ్వాలి అందుకని ఈ సున్నిపిండిలో ఈ స్క్రబ్బింగ్ మెకానిజం బాగా యాక్టివ్గా ఉండటానికి పెసలు బాగా పనికొస్తాయి అన్నమాట అనమాట కొంతమంది శనగపిండి కూడా వాడుతుంటారు శనగలు కూడా కానీ పెసరైతే ఇంకా దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని ఉంది కాబట్టి సైంటిఫిక్గా ఇలాంటివి ఉపయోగించడం జరుగుతుందనమాట ఇందులల్ల కొద్దిగా మీకు కాస్ట్ అయింది కుంకుమ పువ్వు డబ్బులిబంది లేని వారందరూ వేసుకోండి మిగతా వారు కుంకుంపు మానేసినా పర్వాలేదు అంటే చర్మ సౌందర్యానికి కుంకుంపు చాలా బాగా ఉపయోగిస్తుంటారు కాబట్టి అది కూడా ఇందులో యాడ్ చేయటం జరిగింది ఇన్ని ఔషధ గుణాలుండే వాటన్నిటిని ప్రకృతి ప్రసాదించిన వాటన్నింటినీ కలిపి సున్నిపిండి తయారు చేసుకుంటే చంటి పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎవ్వరు వాడుకున్నా మంచిదే ఇంకా సబ్బులు ఎందుకు పనికి వస్తాయండి అట్లా రుద్దుతూ ఉంటే నురుగొస్తూ ఉంటుంది మట్టి డెడ్ సెల్ వేస్ట్ టాక్సిన్స్ జుడ్డు ఇవన్నీ కూడా సున్నిపిండి అబ్జార్బ్ చేసుకుని పీల్చుకుని మొత్తం ఆ నలుగు పెట్టినప్పుడు ఆ ఉండల్లో బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకనే పూర్వం రోజుల్లో అంత కొబ్బరి నూనె కానీ ఏదన్నా ఒంటికి రాసుకుని ముందు దానిపైన సున్నిపిండి పెట్టి రుద్దుకుంటే నలుగు పెట్టుకున్నాక స్నానం చేసేవారు ఆ సున్నిపిండి ఇంకా ఉంటుంది కాబట్టి రుద్దుతుంటే సబ్బు నురుగులాగా వచ్చి శుభ్రంగా క్లీన్ అయిపోయి చాలా బాగుంటుంది అందుకని పిల్లలకి సబ్బుల కంటే సున్ను నలుగుపెట్టి స్నానం చేయించడం మనం అందరం చూస్తున్నాం మరి ఇలాంటి ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యాన్ని పెంచే న్యాచురల్ సున్నిపిండిని మీ ఇంట్లో ఎట్లా తయారు చేసుకోండి మార్కెట్లో కొనేదానికంటే చక్కటి ఫలితాలని తక్కువ టైంలో ఎక్కువగా మీరు పొంది చర్మాన్ని మంచి గ్లోతో మీరు ఆశించిన విధంగా తయారు చేసుకోవడానికి సున్నిపిండి ఉపయోగపడుతుందని మన ఫాలోవర్స్ అందరికీ అందించడం జరిగింది చక్కగా తయారు చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తూ